నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే సమ్రీన్. సార్, బీఆర్ఎస్ 4 ముక్కలు అవుతుందని చెప్పేసి వింటున్నాం, అలాగే రేవంత్ రెడ్డి పదవి కూడా గండంలోకి వస్తుంది. అయ్యే అవకాశాలు ఉన్నాయా, దీన్ని ఎలా చూడాలి సార్? ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. దానికి బలం చేకూరేలా అప్పట్లో తొలి రోజుల్లోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మాజీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీహరి, కడియం శ్రీహరి ఏమన్నారంటే, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు కలిపితే కనుక 39+8+7, సో ఇంకా 5 మాత్రమే కావాల్సి ఉంది, ఈ 5-6 వచ్చేస్తే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఆయన అన్నారు. అంటే ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. ఆ రోజు నుంచి కూడా ఇది ఫ్లేవర్ అవుతూ వస్తూ ఉంది. అలాగే రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మినిస్టర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారంటే, రాబోయేటువంటి రోజుల్లో మేము తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దీంతోపాటు 16 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి గతంలోనే రేణుకా చౌదరి చెప్పడం జరిగింది. సో ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలము, మాకు కూడా బలం ఉంది, ఎంఐఎం బీజేపీతో కలిసి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలము, కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం, అది ఎప్పుడైనా ఊడిపోతుంది, చీత్తే ఊడిపోయే ముక్కు లాంటిది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. ఇవన్నీ ఈ రెండు పార్టీలు ఎలా ఆరోపణలు ప్రచారణలు చేసుకుంటున్నటువంటి క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్న తనలో బీజేపీ ఎంటర్ అయింది. బీజేపీ ఏం చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచే ప్రభుత్వం కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి అవకాశాలు ఉన్నాయని చెప్పి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు. సో దాంతో బీజేపీ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మేము కూడా అంటున్నాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఏం చెప్పారంటే, కేసు పెట్టారు. కేసు పెట్టి అసలు ఎందుకు అంటున్నారు ప్రభుత్వం పడిపోతుందని, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, దాన్ని కూల్చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది, ఎవరికి లేదు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు, కాబట్టి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కేసు పెట్టడం జరిగింది. సో బండి సంజయ్ ఫస్ట్ చెప్పడం జరిగింది. సో బండి సంజయ్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మేమంటున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ అంటూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, మేము బీజేపీ వాళ్ళు చెప్తే మేమంటున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇలాంటి ఆరోపణలు ప్రచారోపణలు అనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పడిపోతుంది, మేము పడగొడతాం, మాతో టచ్లో ఉన్నారు 40 మంది అని చెప్పి గతంలో ఎన్నికల ముందు బీజేపీ వాళ్ళు చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకుని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని చెప్తూ ఉన్నారు ప్రభుత్వం పడిపోతుందని చెప్పి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి డిసెంబర్ 7 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి కూడా పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. తొలి రోజుల్లోనే ఫైల్స్ అన్ని మాయమైపోవటం ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత కాళేశ్వరం సంబంధించి ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కనుక పూర్తయితే కనుక ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాన్ని అనిశ్చిత స్థితికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కామెంట్లు వస్తూ ఉన్నాయి అనేది ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా పడిపోయేటువంటి ప్రభుత్వం అనేటువంటి ఒక స్లోగన్ వెళ్ళిపోతే కనుక బయటికి, అప్పుడేమవుతుందో, ఆల్మో అధికార యంత్రాంగం ఏదైతే ఉందో ఈ అధికార యంత్రాంగం కోఆపరేట్ చేసేటువంటి అవకాశం లేదు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి. సో ఫలితంగా ప్రభుత్వం బలహీనపడేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు విపక్షాలు ఏం చేస్తూ ఉన్నాయి, ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాయనంటే, సమీప భవిష్యత్తులోనే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా సరే కనీసం గౌరవప్రదమైనటువంటి స్థానంలో గెలవాలి అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన. అలాగే బీజేపీది కూడా కనీసం ఉన్నటువంటి ఎంపీలను మేము నిలుపుకోవాలనేది బీజేపీ యొక్క టార్గెట్. కాంగ్రెస్ పార్టీ ఏంటి, ఈ ప్రభుత్వం పటిష్టంగా ఉండాలన్నా బలంగా ఉండాలన్నా లోక్సభలో ఖచ్చితంగా 2 డిజిట్స్ ఎంపీలను గెలుచుకోవాలి అనేది వాళ్ళ టార్గెట్. సో లోక్సభ ఎన్నికల దిశగా ఈ మొత్తం మైండ్ గేమ్ నడుస్తుంది రాజకీయంగా అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో రాబోయేటువంటి రోజుల్లో 17 ఎంపీ స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. వాటిని కనీసం 11 స్థానాల్లో 10 నుంచి 11 స్థానాలు గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది.
అలాగే బీజేపీ కూడా ఏమనుకుంటుంది, ప్రస్తుతం నలుగురు ఎంపీలు ఉన్నారు బీజేపీకి, ఈ నలుగురికి తోడు ఇంకొక 10 స్థానాలు గెలవాలని వాళ్ళ టార్గెట్గా పెట్టుకున్నారు. సో బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, ఒకవేళ కనుక ఎంపీలు ఎక్కువ గెలుచుకోకపోతే అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడే కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇప్పుడున్నటువంటి 9 ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలనేది ఆ పార్టీ యొక్క టార్గెట్. అంటే ఉన్నటువంటి స్థానాలను కోల్పోతే కనుక, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీలు 8-9 సుమారుగా ఉన్నారు, 8 అనుకుంటా ఐ థింక్. సో ఆ 8 కనుక గెలుచుకోకపోతే, 1-2 ఎంపీలతో గెలుచుకొని పరిమితం అయితే కనుక అసలు బీఆర్ఎస్ పార్టీయే క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీలు గెలవకపోతే కనుక బలహీనపడింది ఆ పార్టీ అని, ప్రాంతీయ పార్టీ కాబట్టి అటు కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి, కొంతమంది బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. అందుకే లోక్సభ ఎన్నికలనే టార్గెట్గా చేసుకొని ఈ మొత్తం మైండ్ గేమ్ నడుపుతూ ఉన్నారు. వీలున్నంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. సో వీళ్ళు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు, ఈ ప్రభుత్వం నిలబడదు అనేటువంటి స్లోగన్ను తీసుకెళ్తూ వీలున్నంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తూ పడగొట్టేటువంటి ప్రయత్నం వీలుంటే చేసే కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోటీ ఏమైనా దిగుతారు అని చెప్పేసి అనుకున్నారు, బట్ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే కోటలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 3 వాళ్ళు ఎవరు నామినేషన్ వేయలేదు ఇప్పటి వరకు కూడా. సో ఇద్దరు వేశారు, బలమురి వెంకట లేక మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళిద్దరే వేశారు. సో కాబట్టి అవి ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశం ఉంది అని అంటే లోక్సభ ఎన్నికలకు ముందైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టచ్ చేసేటువంటి ఆలోచన అటు బీజేపీకి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదు అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చేటువంటి ఫలితాలని బేరేజ్ వేస్తూ వచ్చేటువంటి ఫలితాలని అంచనా వేసుకొని ఆ తర్వాత ఖచ్చితంగా పావులు గదిపెట్టే అవకాశం ఉంది. ఆలోపు కనుక కాంగ్రెస్ పార్టీ కనుక 10-12 లేదంటే 13-15 ఇలా కనుక సాధిస్తే, 10 ఎక్కువ ఎంపీలు కనుక సాధించగలిగితే ఆ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేసేటువంటి అవకాశం లేదు. సో డిపెండ్ ఆన్ లోక్సభ ఎలక్షన్స్ అనేది మనకు విశ్లేషణ చేసుకోవచ్చు. ఈలోపు ఏంటంటే ఇదంతా ఒక మైండ్ గేమ్గా మనం చెప్పుకోవచ్చు. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మమ్మల్ని టచ్ చేస్తే మీరు 4 ముక్కలు అవుతారు, బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలు అవుతుంది అని చెప్పేసి ఆయన ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బహుశా నేను అనుకుంటే నిన్న ఎయిర్ షో ప్రారంభమైంది, ఆ ఎయిర్ షో ప్రారంభమైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి కామెంట్స్ అవి. సో ప్రభుత్వం స్థిరంగా లేకపోతే ఇన్వెస్టర్స్ కూడా రారు, పారిశ్రామికవేత్తలు కూడా రారు. ఆ ఉద్దేశంతో ఆయన మమ్మల్ని టచ్ చేస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలు అవుతుందని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే మైండ్ గేమ్ దశలోనే ఉన్నాయి. ఈ మైండ్ గేమ్ దశ దాటి నిజంగా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే కనుక లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.